వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీ ఎపిసోడ్లో న్యూట్రిషనల్ వాల్యూస్ దగ్గర నుంచి హెల్దీగా టేస్టీగా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ రెసిపీస్ చేస్తూనే ఉంటాము. అండ్ ఇవాళ కూడా ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో అండ్ అలాగే డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాము? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నిజంగా చాలా మంది ఏంటంటే ఒక్కసారి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ పక్కన పెడితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి వస్తే చాలా లాంగ్ రన్లో ఉంటాయి. అవును. సో వాటికి సంబంధించిన రెసిపీస్ అంటే డెఫినెట్లీ అందరూ చాలా యూస్ఫుల్ రెసిపీస్ ఇవి. సో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? సో ఇది వచ్చేసి హోల్ బాడీలో మనకు లైక్ హ్యాండ్కి కానీ ఐకి కానీ ఇంకే ఏ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. అండ్ ముఖ్యంగా లంగ్స్కి వస్తే మట్టుకు అది చాలా కష్టం, బికాస్ వాళ్ళు చాలా లాంగ్ స్టేగా మెడిసిన్స్ మీద ఉండాలి. అండ్ అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏదైనా ఎక్కువగా చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు యాంటీబయోటిక్స్ మీద వెళ్తారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనము యాంటీబయోటిక్కి సంబంధించి అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొంతమందికి మెడిసిన్స్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అలాంటికి సంబంధించి మనం ఈరోజు రెసిపీస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫలాఫెల్ వ్రాప్. ఫలాఫెల్ వ్రాప్ నిజంగానే చాలా ఇష్టంగా తింటుంటారు ఫలాఫెల్ వ్రాప్స్ బయట, బట్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి ఖచ్చితంగా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్ అని. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో వ్రాప్ కూడా మనం ఇక్కడే చేసుకుంటాం. సో గోధుమ పిండి తీసుకోవచ్చు. గోధుమ పిండి. అండ్ వ్రాప్లో ఏమేమి కావాలి అంటే చక్కగా కాబులి శనగలు తీసుకోవచ్చు. అండ్ ఇది లెట్యూస్. లెట్యూస్ పర్ఫెక్ట్, మంచి కాంబినేషన్. యాక్చువల్గా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కాబులి శనగలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. యా, కాబులి శనగలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఒకసారి వాళ్ళు మెడిసిన్స్లో స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళని కొంచెం బూస్టప్ చేయడానికి లేదంటే వాళ్ళ బాడీ స్ట్రెంథనింగ్ అవసరానికి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్లో ఇవ్వాలి. బికాజ్ వన్స్ యాంటీబయోటిక్ స్టార్ట్ చేశాక వాళ్ళకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి మనం ఫైబర్ ఇస్తే కనుక ఆ కాన్స్టిపేషన్ అలా రాకుండా ఉంటుంది, కాబట్టి దానికి కాబులి శనగలు. అండ్ మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉన్నది, ఇమ్యూనిటీ చక్కగా ఇంక్రీజ్ చేయాలి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండాలి, కాబట్టి మనం లెట్యూస్. అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు గార్లిక్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం సార్ట్ చేసుకుందాం ఇవన్నీ. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం. యా, ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి కొంచెం నూనె, సో మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. యా, మీల్ రీప్లేస్మెంట్గా. ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఇది ఆఫ్టర్నూన్ కానీ లంచ్ టైంలో కానీ ప్రిఫర్ చేయొచ్చు, బికాస్ ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ వెల్లుల్లి. సో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ వెల్లుల్లి ఎవ్రీడే తీసుకుంటే బెటర్. యా, ఎవ్రీడే తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3-4 రెబ్బల్ అయినా యూజ్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము స్పూన్. ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా. ఓకే, జీరా పౌడర్ కూడా కొంచెం. సో ఇంకా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇట్లా లాంగ్ టర్మ్లో ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి వాళ్ళందరూ ఎటువంటి డ్రింక్స్ అంటే జ్యూసెస్ తీసుకుంటే బెటర్? యా, వాళ్ళు ఏదైనా జ్యూసెస్ తీసుకునేటప్పుడు అందులో కొంచెం అల్లం తీసుకోవడం లేదంటే లెమన్ జ్యూస్, డైజెషన్ ఇష్యూస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం వీట్ గ్రాస్ జ్యూస్ కానీ లెమన్ గ్రాస్ జ్యూస్ కానీ అలాంటిది ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. అండ్ మోస్ట్లీ మన స్పైసెస్లో వచ్చేసి పసుపు కూడా యూస్ చేస్తూ ఉన్నాను, అంటే డ్రింక్స్లో, హాట్ డ్రింక్స్లో కొంచెం, ఐ మీన్ మిల్క్ తీసుకుని కొంచెం
పసుపు వేసుకోవడం, లేదంటే హాట్ వాటర్ తీసుకుంటే కొంచెం పసుపు వేసుకోవడం, అలా తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టిన కాబులి శనగలు కూడా. సో ఇది వేగుతూ ఉంటుంది, ఈరోజు మనము ర్యాప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అవును, పిండి కలిపేసుకుందాం. ఇంకా మిక్సింగ్ బౌల్, గోధుమ పిండి. ఓకే. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. వాటర్ కూడా. సో ఇది కూడా అయిపోయినట్టుంది, మరి ఇది ఆఫ్ చేయనా? యా, అది ఆఫ్ చేసేద్దాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో యూజువల్గా గోధుమ పిండి ప్లస్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిండిలు కూడా వాడచ్చు అనుకుంటారు కదా. అవును, వాడచ్చు. మల్టీగ్రెయిన్ లాగా, మల్టీగ్రెయిన్ అయినా వాడచ్చు, రాగి ఫ్లోర్ అయినా, జ్వార్ ఫ్లోర్ అయినా ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో సపరేట్గా ఇలాగ చపాతీ కర్రీ చేసుకోవడం బదులు ఇట్లా మిక్సర్ మ్యాచ్ ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటుంటారు. అవును. సో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో అండ్ అలాగే డిపెండ్ ఆన్ ఎన్విరాన్మెంట్స్ కూడా. ఓకే. ఎవరైతే ఎక్కువగా లైక్ వాటర్ అంటే ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కొద్దీ వాటర్ తాగుతున్నా, లేదంటే ఏదైనా ఫుడ్ తిన్నా కానీ కొంతమందికి పడదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. రియాక్షన్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ అండ్ దాంతోపాటు డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా మేబీ ఇంట్రాక్షన్ వల్ల కూడా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ స్టఫ్లో మనం కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. సో నిమ్మరసం పిండి వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంక మనం చపాతీ చేసేసుకుందాం. ఓకే. స్పెషల్లీ ఒక వ్రాప్ అయితే సరిపోతుంది అనుకుంటా. యా, ఒక వ్రాప్ అయితే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే స్టఫ్ చాలా హెవీగా ఉంది యాక్చువల్గా కాబులి శనగలు కాబట్టి. సో మనం రోటీ ప్రిపేర్ చేసుకుని అందులో స్టఫింగ్ చేస్తాం అంతే కదా. ఫస్ట్ రోటీ మనం రోస్ట్ చేసేసుకుందాము, ఆ తర్వాత అందులో స్టఫింగ్ పెట్టేస్తాం. సో ఒక మినిమం సైజ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు చపాతి కాల్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా ర్యాప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము అండ్ స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము, మరి ఇంకా రెండు కంబైన్ చేద్దాము. యా, కంబైన్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ టమాటో సాస్ పెట్టేద్దాం దీనికి. అలాగే లెట్యూస్ లీవ్స్ కూడా. ఇప్పుడు దీని మీద మనం స్టఫ్ కూడా పెట్టేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో కంప్లీట్గా ఒక వ్రాప్ లాగా మనం తీసుకొచ్చాము. అవును. దీన్ని ఒక హాఫ్గా కట్ చేసుకుందాం. సో వ్రాప్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే మనం డవ్ అనేది కొంచెం మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అవును.
చాలా కలర్ఫుల్ గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? యా లాస్ట్ యా ఫలాఫెల్ ర్యాప్ రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ టేస్టీ ఫలాఫెల్ ర్యాప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూడండి. ఫలాఫెల్ ర్యాప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ 1 కప్పు. ఫలాఫెల్ వ్రాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి వేగాక అందులో ఉడికించిన కాబులీ శనగలు వేసి వేయించుకొని నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని చపాతీ పీటపై వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాపై నూనె వేసి వేడి చేసుకొని సిద్ధం చేసుకున్న చపాతీని వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక పీటపై తీసుకొని పైనుంచి టొమాటో సాస్, లెట్యూస్ పెట్టి సిద్ధం చేసుకున్న కాబూలీ మిశ్రమము, కొత్తిమీర వేసి రోల్ చేసి కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫలాఫెల్ వ్రాప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ అనుకున్నట్టు న్యూట్రిషనల్ వాల్యూస్ కావచ్చు, కాబూలీ శనగలు, కాన్సన్ట్రేషన్ ఏదైతే మనం వేసామో, టొమాటో కెచప్ పర్ఫెక్ట్గా జెల్లప్ అయిపోయింది. అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఏదైనా ఇలాంటి వ్రాప్స్ బయట ఫలాఫెల్ వ్రాప్స్ అంటే కొంచెం అన్హెల్దీగా లేకపోతే జంక్ ఫుడ్గా చూస్తుంటారు, ఇలా కొంచెం మనం హెల్దీగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. అండ్ మనం ఏదైతే లీవ్స్ యాడ్ చేసామో, నార్మల్గా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వచ్చేసి మనకు కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లెట్యూస్లో కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాంబినేషన్లో అయితే మనం యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ బెల్ పెప్పర్. వావ్, స్టఫ్డ్ బెల్ పెప్పర్. నిజంగానే బెల్ పెప్పర్స్ ప్రతి దాంట్లోకి వేసుకుంటూ ఉంటాము, నాన్ ఫ్లేమబుల్ అయినా ఫ్లేమబుల్ అయినా చాలా ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అందరికీ. సో చూద్దాం ఎలా చేస్తావో, అన్న స్టఫింగ్లో ఏముంటుందో ఏంటో అని చూద్దాం. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్టఫ్డ్ బెల్ పెప్పర్ అంటే పొటాటో ఎక్కువ యూస్ చేస్తున్నాం. అండ్ ఇది టోఫున్నా పన్నీర్? ఇది పన్నీర్. ఓకే, పన్నీర్ అండ్ చీజ్. ఎస్, పర్ఫెక్ట్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటే బెటర్ అంటారు, ఇమ్యూనిటీ పెంచితే బెటర్ అంటారు. సో ఇందులో కొంచెం ఇమ్యూనిటీ బేస్డ్ ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాం. ఎస్, అవును. బెల్ పెప్పర్స్లో మనకు అన్ని దాంతో కంపేర్ చేస్తే వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మనకు ముందు చెప్పినట్టుగా ఎక్కువగా లంగ్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. సో వాళ్ళు మళ్ళీ సిట్రస్ తీసుకుంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్లో చూస్ చేసుకోవడం బెటర్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఇందులో ఫస్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఆలు వేసేద్దాం. యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇలా కార్బ్స్ అంటే ఆలుగడ్డ ఇలా తీసుకోవచ్చు. యా, తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా కావాలి, కాబట్టి మనకు అందులో ఆలు చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఫుల్ ఆఫ్ షుగర్స్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేదంటే ఆలు అసలు తినని వాళ్ళు దీని ప్లేస్లో స్వీట్ పొటాటో కూడా తీసుకోవాలి. పర్ఫెక్ట్. ఆ తర్వాత పన్నీర్ కూడా. సో ఏదైనా సరే వాళ్ళ కొంచెం ప్రోటీన్ సోర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి వాళ్ళ మీల్స్లో. పన్నీర్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. మంచి పన్నీర్ అండ్ కార్బ్స్, అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఇందులో ఉన్నాయండి. అవును. ఓకే, అలాగే ఉల్లిపాయలు ముక్కలు కూడా. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా. సో స్టఫ్డ్ క్యాప్సికమ్ కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనం స్నాక్స్ టైంలో తీసుకుంటే బెటర్. అలాగే కొంచెం పెప్పర్ కూడా.
ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, అంతా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. ఎస్, ఒక స్టఫ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. అవును. సో మనం ఏ కలర్ క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు, ఓన్లీ పర్టికులర్గా ఈ కలర్ క్యాప్సికమ్ అయితే తీసుకోవాలి. సో గ్రీన్ కలర్ క్యాప్సికమ్లో ఏంటంటే మనకు క్లోరోఫిల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దానివల్ల బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ కాబట్టి టాక్సిన్స్ వెళ్తేనే మనకు క్యూర్ హీలింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతుంది అన్నమాట. ఎస్, అవునా. సో పర్ఫెక్ట్గా మనకు స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎస్, ఇది ఇలా పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఓకే, సో అందులో పెట్టాలి కాబట్టి సో పైన లేయర్ ఒకటే తీసేస్తున్నాం. అంతే. సో మొత్తం అదంతా స్క్రేప్ చేసేసి ఎంటీ హాలో స్పేస్ పెట్టాలి. సో యూజువల్గా మనం ఎక్కువగా గ్రీన్ క్యాప్సికమే వాడుతూ ఉండాలా? యా, మనకేంటి అంటే ఈ కలర్స్ బట్టి కూడా మనకు ఆ ఫ్లేవనాయిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. లైక్ మనకు సెల్ రీజనరేషన్కి లేదంటే సెల్ గ్రోత్కి సంబంధించి ఉంటే రెడ్ కలర్ యూస్ చేయొచ్చు. అండ్ బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయాలి, ఆ ఫ్లేవనర్స్ ఎక్కువగా మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో గ్రీన్ కలర్వి ఎక్కువగా యూస్ చేయాలి. సో మనకు డిసీజ్ని బట్టి కలర్స్ కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి. సో వీలైతే మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ కూడా తీసుకోవచ్చు, బట్ గ్రీన్ కలర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండాలి. స్టఫ్ అయితే లోపల ఉన్నదంతా మొత్తం తీసేసాము. సో అందులో మనం స్టఫ్ ప్రిపేర్ చేస్తాం. అవును, ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ వేసేసుకుందాం. సో మనకు యూజువల్గా పొటాటో వేసుకున్నాము లేదంటే మనకు నచ్చిన వెజిటబుల్ కూడా ఏదైనా వేసుకోవచ్చు, ఏదైతే జల్లప్ అవుతుందో. యా, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటట్టే చూసుకోవాలి మనం. కాబట్టి ఇలా నేను ఇది వైస్గా ప్లాన్ చేసుకున్నాను. లేదంటే వాళ్ళకి ఫేవరెట్ ఏది ఉంటే ఆ వెజిటబుల్ కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ మొత్తం పై వరకు ఫిల్ చేసేసి నెక్స్ట్ చీజ్ కూడా మనం తురిమేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి మనం. యా, దీనికి మనం ఆయిల్ కూడా రాసేద్దాము కొంచెం హ్యాండ్ తోని. దీన్ని మనం బేక్ చేసేస్తాం. ఓకే, ఒకసారి చూద్దాం మరి బేక్ అయిందో లేదో. యా, చూసేద్దాం. సో చక్కగా బేక్ అయిపోయింది, ష్రింక్ అయింది. అండ్ స్టఫ్ మనం ఏదైతే కంప్లీట్గా వేసామో 3/4 వరకు అయిపోయింది. అవును. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ ఇయర్ స్టఫ్డ్ బెల్ పెప్పర్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ స్టఫ్డ్ బెల్ పెప్పర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ బెల్ పెప్పర్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 1, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్
ఒకటి, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ బెల్ పేపర్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు, పన్నీరు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ని మిడిల్లో కట్ చేసుకొని లోపల గింజలు తీసి కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసి క్యాప్సికమ్కి నూనె రాసి బేకింగ్ ప్లేట్లో పెట్టి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టఫ్డ్ బెల్ పెప్పర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము. ఓకే, సో దాన్ని కట్ చేసుకొని మనం టేస్ట్ చేద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా త్వరగా కుక్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఆ క్యాప్సికమ్ అండ్ ఆలు కాంబినేషన్ చాలా బాగుంది. అయితే స్టఫింగ్ చేసాము, మొత్తం ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ మొత్తం పట్టేసింది. అండ్ ఏదైతే మేము స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా అమేజింగ్గా వచ్చింది. పన్నీర్ కావచ్చు, లేకపోతే ఆలుగడ్డ కావచ్చు అండ్ క్యాప్సికమ్, అమేజింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎస్, అండ్ ఆ క్యాప్సికమ్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. ఆ రెండు కాంబినేషన్స్లో చక్కగా ఉంది. సో రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటేమో వ్రాప్ అండ్ ఇదేమో స్టఫ్డ్ క్యాప్సికమ్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫలాఫెల్ వ్రాప్. సో వ్రాప్లో యూజ్ చేసేటట్టు కాబులి సెన్నలో మనకు ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా యాంటీబయోటిక్స్ మీద ఉంటారో అండ్ అలాగే వన్స్ ఒకసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాక ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి బాడీ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే ఇమ్యూన్ని బూస్టప్ చేయడానికి మనం కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే లెట్యూస్లో కూడా మనకు మంచి ఫోలిక్ యాసిడ్, వైటమిన్ కే అండ్ వైటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు బాడీ మెటబాలిక్ రేట్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ని కానీ లేదంటే ఎక్కువగా ఎవరైతే వీక్గా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం వీక్నెస్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వీట్ ఫ్లవర్లో కూడా మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా అవుతుంది. మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు కొంతమందికి షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు వీట్ ఫ్లవర్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ బెల్ పెప్పర్. మనకు గ్రీన్ బెల్ పెప్పర్ తీసుకోవడం ద్వారా అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఇంకా ఫ్లేవనర్స్ ద్వారా బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా నాసియా సెన్సేషన్, వామిట్స్ అవుతూ ఉంటాయో వాళ్ళు యాంటీఆక్సిడెంట్, ఇంకా క్లోరోఫిల్ ఫ్లేవనర్స్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఇందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలాగే మెటబాలిక్ రేట్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు వైటమిన్ ఈ అండ్ అలాగే కే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆలులో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఆలుని కొంచెం ఎక్కువగానే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ రెండు రెసిపీస్ కంపల్సరీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే చాలా బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటే టేక్ కేర్, బాయ్.